రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది ఇప్పుడు ఇండియా వైడ్ గా బాహుబలి సినిమా తర్వాత వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ మాత్రం వెనకడుగు వేయలేదు వరుస ప్రాజెక్టులతో సూపర్ హిట్లు కొట్టాడు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే సందీప్ రెడ్డి ఓ క్లారిటీ ఇచ్చాడు ఇక కథ విషయంలో ఇప్పటికే ఆసక్తి పీక్స్ లో ఉంది సందీప్ చేసినవి మూడు సినిమాలే అయినా జనాలకు మాత్రం నమ్మకం ఎక్కువ ఆనిమల్ సినిమా చూసిన వాళ్లకు సందీప్ రెడ్డి డైరెక్షన్ పై ఓ క్లారిటీ వచ్చింది అందుకే స్పిరిట్ విషయంలో ఇప్పుడు ఏం ప్లాన్ చేసి ఉండవచ్చు అనే దానిపై ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రభాస్ లాంటి హీరో దొరికితే సందీప్ రెడ్డి లాంటి డైరెక్టర్ కు పండుగే అందుకే ఇప్పుడు స్పిరిట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలని భావిస్తున్నాడు ఇప్పటికే వర్క్ కూడా మొదలు పెట్టిన వంక విలన్ గా హాలీవుడ్ యాక్టర్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే రెండేళ్ల తర్వాతనే సినిమా విడుదల ఉండే అవకాశం అయితే ఉంది ఇందుకోసం ప్రభాస్ గడ్డం కూడా పెంచుతున్నాడు రాజాసా తో పాటు స్పిరిట్ లో కూడా వర్క్ చేస్తున్నాడు ప్రభాస్ ఇక ఇదిలా ఉంచితే టాలీవుడ్ వర్గాలు దేనికి సంబంధించి సందీప్ రెడ్డి ఇప్పటికే కథలో మార్పులు కూడా చేశాడు ప్రభాస్ ఇప్పటి వరకు డ్యూల్ రోల్ డైరెక్ట్ గా చేయలేదు బాహుబలి సినిమాలో తండ్రి కొడుకుగా కనపడినా రెండు పాత్రలు ఎక్కడా ఎదురు కాలేదని చెప్పాలి ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం రెండు పాత్రలను ఒకే స్క్రీన్ మీద చూపించే అవకాశం కూడా కనబడుతుంది దేనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ సినిమా మేకింగ్ లో సందీప్ రెడ్డి వంగ కింగ్ అందుకే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది ఓ పాత్రలో రణబీర్ కపూర్ ని కూడా చూపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ లో కూడా యానిమల్ తో మంచి క్రేజ్ రావడంతో మార్కెట్ భారీగానే జరిగే ఛాన్స్ ఉంది